అడ్డు ఆపు లేదండి, అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ. వీళ్ళు వాళ్ళని లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో. ఓకే, రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు, దుయ్యబట్టుకోవచ్చు, అదంతా ఓకే, అది పార్టీ సిద్ధాంతం. మాటలు అనేటివి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎక్కడైనా సరే, అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటాను, నేను మాట్లాడలేదు, నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే, భువనేశ్వర అమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, ఇది తప్పు, మనం మాట్లాడకూడదు అని. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా, పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు, నీ పార్టీ సిద్ధాంతాలు నీయి, నా పార్టీ సిద్ధాంతాలు నాయి, ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము, లీగల్ గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం. దానికి పద్ధతి కదా, లీగల్గా పో, నువ్వు లీగల్గా, నేను లీగల్గా పోతా, నీ కలేజ్ అయిందో నా కలేజ్ అయిందో న్యాయస్థానం తెలుస్తుంది. ఇంకా మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు ఈ వ్యవస్థ ఇవన్నీ ఎందుకు, నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే, నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే, అవును తప్పు కదా మాట్లాడటం. అవును, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు. అవును, మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతల్లోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా. అవును, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీగా 178 వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టా అని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి నాన్న గారు. నెక్స్ట్ టైం ఏంది, ఇప్పుడు 2024లోనా, ఇప్పుడు గెలుచాడనే, ఇప్పుడు ఖచ్చితంగా గెలుచాడులే. ఇప్పుడు వాళ్ళు ఏడ రోడ్లు, మీరు ఏమంటారంటే, కొంతమంది నేను చాలా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన, న్యూస్ పేపర్లు కూడా చూసిన, రోడ్లు వేయలేదు రోడ్లు వేయలేదు అంటారయ్యా, ఎవరు పెట్టినా. ఇప్పుడు రోడ్డు వేస్తే సమ్మన పోతారు స్పీడ్గా, యాక్సిడెంట్లు అవ్వ, ఎందుకు అదే ఆయన మెల్లిగా వెళ్తారు, స్లోగా చూసుకొని ఏడ కొంతుండదు, ఏడలో ఎంత లోతుండదు, ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా, లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా, కారు కింద ఏమైనా తగులుతుందా, నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు. మరి అది తప్ప, ఇది తప్ప, అది దాన్ని తప్ప అంటారు మీరు, రోడ్డు లేదు రోడ్డు లేదు అంటే, రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం, మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు, ఎక్కడెగిన బండి స్కిడ్ అయ్యి పడకూడదు, కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే, గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయ్యా, ఏమి ఇప్పుడు సీసీ రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా. మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి, పొరపాటు జరుగుతుంది, రోడ్లు వేయలేదు, మనం ఏమి చేయలేదు అని చెప్పి తిట్టినప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా, నీకు అర్థమవుతుందని నేను చెప్పేది, నీకు అర్థం కాని, నీకు అర్థం కాదు నేను చెప్పేది, అర్థమైంది ఏం చెప్పాను ఇప్పుడు, అర్థమైంది ఏం చెప్పాను, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ గా వెళ్తే యాక్సిడెంట్ అవుతాయి, బండ్లు గొంతులు గోతులు ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవర్ పెట్టుకొని వెళ్తారు. అది అన్న అంటే మా అన్న రోడ్డు పడిగిపోతే రోడ్డు వేసుకుంటాడు, అది వేరే విషయం. అంటే మేము 3 కిలోమీటర్ల కడ హెలికాప్టర్లు పోతాం కదా, బ్రో తాడేపల్లి ప్యాలెస్ నుంచి 3 కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఎక్కుతాము, ఇంకా కింద రోడ్లతో మాకేం పని, పై నుంచి చూస్తాం రోడ్లు, ఏమన్నా సావండి, కింద పడి కూడా పాడండి, లేయండి, పోతా ఉండండి, మాకెందుకంట. అంటే మీరు ఇంకో మాట, మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకుల్లోకి అకౌంట్లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్ళలేదని చెప్పి బస్ స్టాండ్ల దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంది సార్. నాయందర్ గారు నేనేం చెప్తానంటే, బటన్ ఒత్తటం వరకే మా పని, ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తాడు, అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది, మాకేం సంబంధం అంట. ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే, అంటే మీరు మన తప్పు అనుకోవాలండి, నేను అనుకోను, మా అన్న మాట్లాడిన మాటల నేను మాట్లాడతా, మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు, ఎమ్మెల్యేలందరినీ దొడుకొని వచ్చి నా పని నేను చేసా, మీ పని మీరు చేయండి అన్నాడు. సరే మా ఊడేందు పెద్ద పని చేసాడు రా స్వామి అనుకున్నా, ఏంది రా స్వామి అని చూస్తే ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తినా, నా పని బటన్ ఒత్తటం, కింద పని మీరు చేసుకోవాలి, అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం, గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు. అవును, దీని యొక్క యాడికి పోయిన మెట్లతో దండలేసి స్వాగతం పలికినారు 175 నియోజకవర్గాల్లో చూశాను నేను. అదే రోజు అక్కడికి వద్దాం, ఇప్పుడు గడప గడపు మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన వాళ్ళు పోతా ఉంటే,
అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరుగడ నేను చెప్తున్నా, నాకు బాగా ఐడియా ఉన్నది. వడమాలపేట ఊరు పేరు. ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళలో ఉమా మా ఇంట్లో గట్ట వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు. ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు రావు, ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు బడిగా పోయింది. అదే అర్జున్ వాళ్ళకి మొన్న పోయింది. చెట్లు కంప చెట్లు ఉంటాయి, ఐడియా ఉండదు మీకు. అవును, వాటిని మా పక్క రాయలసీమలో సరకారు చెట్లు అంటారు, కింద పడుకుంటుంది ఒక ముళ్ళు. అది తెచ్చేసారు ఊర్లో, ఏ పక్క ఆ పక్క రానీకి ఉంటారు. అంత రెవల్యూషన్ వచ్చి అంత ఇదైంది. నేను ఆ బుద్ధి చెప్పిన ఆడిదాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్ళు లేకుంటే కాఫీయో లేకుంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక సుక్కటి నోట్లో పోసుకోవచ్చింటే ఈ బాధలే కదా, ఈ బాధ లేదు కదా. 280 ఓట్లు ఉన్నాయి అర్జున్ వాళ్ళు. 280 ఆ 280 మూకు ముడగా గాలి భానుప్రకాష్ నాయుడు గుద్దినారు. మరి ఇప్పుడు ఆ ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం. ఎస్సీ డాక్టర్నే ఏడా ఏదో ఊర్లోని ఎస్సీ డాక్టర్ని ఇక్కడ పులివెందులలో కదా, పులివెందులా ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా, విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగినాడు అబ్బా మమ్మల్ని ప్రశ్న ఇచ్చేత, మాస్క్ లేకుంటే ఖర్చీ కొట్టుకోయా, పారాసెటమాల్ వేసుకో, బ్లీచింగ్ పౌడర్ జల్లు పోతుంది, ఏంటంట కరోనా. మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా అబ్బా మంచి ప్రశ్న వేసిన నాయన, దీని గురించి నేను ఒక 5 నిమిషాలు చెప్తా ఏమనుకో. చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చి నాకిచ్చుకొని సత్యవుడు దత్తా ఉంటే బొత్తేవుడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు, అట్లాంటి సంచుల్లో వేసి జిప్పు వేసి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇసిరేసి ఇట్టు ఇసిరేసారు మనసులో, టమాటాలు ఇసిరేసి ఇట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లో నుంచి బయటకు రాడు భయము, కరోనా తగిలితే ఆడదొచ్చామనని. ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా, సరే ఓకే బాగానే ఉన్నది. ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అని ఉన్నాడు, ఐడియా ఉన్నది నీకు అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు ఇండియా విషయము, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఆ కరోనా టైంలో 100 మందికి సావు కారణం అయినాడయా, డాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎవడేగిన బయటకు రాకూడదు అంటా ఉంటే, ఈడు డాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగనన్న ఫోటోలు ఎవరైతే 5,000 లెక్కించారో ఫ్లెక్స్ చేసేది వీళ్ళంతా ఇంకా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి డాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు. బకాలాచిల్లో ఒక సచారణ కోళ్ళకి ఏదైనా బ్రాయిలర్ కోళ్ళకి ఏదైనా వైరస్ తగిలితే ఎడతచ్చు ఎవరికి తప్పకుండా కింద పడా అంతే, ఆ మాదిరినే చేశారు కాళహస్తిలో. ఈడికి వచ్చింది కరోనా ఎవరికి, బి మధుసూదన్ రెడ్డికి. ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న మగోడు, ఇదే రాజధాని ఏం కూడు పెడతాదా, రాజధాని ఏదంటే రాజధాని ఏం కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే. ఓకే బిఎఫ్ మధుసూ